ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఒక్కసారి చూడండి, అరే చూడండి రే. ఒక్కసారి ఫోటో తీసుకున్నంతసేపు ఇటు చూడండి అన్న. ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 నెలలకే ఈ ఫ్రీ బస్సు పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల బతుకును ఎమ్మటే మాకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ నెల 16వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్కు పిలిపడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఇలా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆటో కార్మికులుగా మేము విజ్ఞప్తి డిమాండ్. మీరు వెంటనే స్పందించకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆటో డ్రైవర్లుగా మా ఉపాధి పోగొట్టి మమ్మల్ని రోడ్డుని కిడిచిరు కనుక మిమ్మల్ని అడుగడుగున ఆటో డ్రైవర్లము రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అడ్డుకుంటామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఒక వర్గానికి మేలు చేసి మీ రాజకీయ ప్రయోజనం కోసం ఒక వర్గానికి మేలు చేసి 650,000 మంది ఆటో కార్మికుల కుటుంబాలను రోడ్డుకి ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టి మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి ఆటో కార్మికుల పక్షాన రాష్ట్ర అధ్యక్షునిగా నేను వేమల మారయ్యగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ నెల జరిగే 16న జరిగే బంద్కు సంబంధి పోస్టర్ ఆవిష్కరణ ప్రోగ్రామ్కు మా రాష్ట్ర అధ్యక్షులు వేమల మారయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను తెలియజేయనిది ఏమనగా, నిజామాబాద్ జిల్లాలోని ప్రతి మండల ఆటో కార్మికులందరికీ తెలియజేయనిది ఏమనగా, ఈ ఆటో ఫ్రీ బస్సు పథకం వల్ల ఆటో కార్మికులు ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది చనిపోయినారు. అలాగే మన నిజామాబాద్ జిల్లాలో కూడా 2 చనిపోయారు. మన ఆటో కార్మికుల సమస్య కోసం మనమే ఆటో కార్మికుల మందరం జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఈ 16న జరిగే సమ్మెను బంద్ను జయప్రదం చేసి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ 16న జరిగే జిల్లా బంద్ను జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఆటో కార్మికులందరూ యూనియన్ పరంగా గట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ తమ మండలాలలో వీలైతే మీరు పట్టణం కూడా వచ్చి మద్దతు తెలపగలరని కోరుతున్నాను. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఆటో యూనియను సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య అతిథిగా మారన్న వేమల మారన్న గారు హాజరు కావడం జరిగింది. ఈరోజు బంద్లో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్టీయూకు అనుబంధం ఉన్న సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటాయి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన సంఘము రంగం ఏదన్నంటే ఈ ఆటో రంగం. కాబట్టి 26 మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా, వారికి అదేవిధంగా ఇల్లు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఇలా ఇలా బతుకులు లేకుండా ఉపాధిని దెబ్బ కొట్టిండు. కాబట్టి ఈరోజు ఇలా కార్మికుల అందరం కూడా పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఇలా వాయిస్ ఈరోజు రాష్ట్రం నుంచి వస్తే ఢిల్లీ దాకా ఇన్నచ్చేటట్టు మేము దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొంటారు. కాబట్టి అన్ని సంఘాలు కూడా పాల్గొనాలా, ఇలా బీఆర్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటాయని చెప్పేసి తెలియజేస్తుంది.
జయప్రదం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా 16 బంద్లు. జయప్రదం చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా 16 బంద్లు. పద్దులాలి అటో కార్మికుల ఐక్యత, పద్దులాలి నిజామాబాద్ అటో కార్మికుల ఐక్యత, పద్దులాలి నిజామాబాద్ జిల్లా అటో కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పద్దులాలి నిజామాబాద్ జిల్లా అటో కార్మికుల ఐక్యత, పద్దులాలి నిజామాబాద్ జిల్లా అటో కార్మికుల ఐక్యత. జై తెలంగాణ. 16 జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్ను